పూర్తి వివరాలు చూసే ముందు మన తెలంగాణ రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శిశిల శ్రీనివాస్. నిర్వహిస్తామని చెప్పని ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యులు రాజ్యాంగాన్ని ధిక్కరించిన ఎన్నికలలో కేవలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం. లేచు అభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ పరంగా కేటాయింపు చేయబడే నిధులు కేవలం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపిస్తేనే మాత్రం కల్పించడం జరుగుతుందనే విధంగా ఇవాళ ప్రజానీకంపై ఓటర్లపై ఒత్తిడి తీయడానికి ప్రయత్నం చేయటం దురదృష్టకరం. అయితే ఒక విధంగా ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించక తప్పదని చెప్పండి. ఇందులో వాస్తవం ఈట రాజేందర్ గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు వారు కూడా ఈ విధంగా ఓటర్లపై ఒత్తిడి తీయడానికి ప్రయత్నం చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. వేరు ఎవరైనా వీరు కానీ ఈట రాజేందర్ గారు లాంటి శాసనసభ్యులు కూడా ఈ విధమైన ఒత్తిళ్ళు అందరూ అందరూ శాసనసభలు అదే పని చేస్తున్నారు. బట్ ఈటల రాజేందర్ గారే నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాను. నేను ఆ ప్రెస్ యాక్ట క్లిప్ కూడా మీకు చూపెడతాను ఇప్పుడే ఇట్లాంటి వే అది చూపెట్టండి. అంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాల అమలుకి ఏదైతుందో మూలం గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలు అని చెప్పక తప్పదండి. అటువంటి గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థలు అది జిల్లా ప్రజాప్రతినిధి కానివ్వండి, మండల ప్రజాప్రతినిధి కానివ్వండి, ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి టీఆర్ఎస్ పార్టీ గత 4 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని చెప్పండి. నిధులు అవి ఎన్ఆర్ఈ చేసే కానివ్వండి, 14 ఫైనాన్సే కానివ్వండి, మినహా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధమైన ఒక్క రూపాయి కూడా నిధి విడుదల కాకపోవటం, ఇది మనందరికీ తెలిసింది. వీళ్ళ గ్రామ స్థాయిలో చేపట్టబడ్డ ఏ కార్యక్రమమైనా కానివ్వండి, కాకుంటుంది అవి సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజ్ నిర్మాణాలే కానివ్వండి, గ్రామ పంచాయతీ భవనాలే కానివ్వండి, దానికి తోడు కొంతమేర 14 ఫైనాన్స్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా గ్రామ పంచాయతీల బలోపేతానికి ఆర్థిక బలోపేతానికి ఒక్క రూపాయి కూడా కల్పించలేదు. దానికి తోడు 14 ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళ విద్యుత్ బిల్లులు నెపంతో ఏదైతే ఉందో దాదాపు 40-50% నిధులు విద్యుత్ బిల్లుల పేరట గ్రామ పంచాయతీకి విడుదల కాకముందే వాడి కోత విధి గ్రామ పంచాయతీని విడుదల కాకముందే కోత విడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధి, రాష్ట్ర ప్రభుత్వం కోత విధించేటటువంటి యొక్క అధికారం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళా మిషన్ భగీరథ అని తెర మీద పడుతుంది. సంతోషం మీరు తాగునీటి సౌకర్యం మెరుగుపరుస్తుందని చెప్పండి, అందరూ కూడా
సాగునీటి సరఫరా మెరుగుపడుతుందని అంటే సంతోషపడతాం. కానీ వీళ్ళు మిషన్ భగీరథ నిర్వహణ నెపంతో ఏం చేస్తున్నదో, వీళ్ళ గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థను మరింత నిర్వీర్యం చేసే విధంగా, స్థానిక సంస్థలను మరింత నిర్వీర్యం చేసే విధంగా, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి కేవలం 6 మాసాలు బల్క్ వాటర్ అందించడం అనే నెపంతో, కేవలం బల్క్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఏదైతుందో పద్ధతి, బల్క్ వాటర్ అందించడం అనే నెపంతో 6 మాసాలకు ఏదైతుందో 2,50,91,840 రూపాయల చెల్లింపుకు నోటీస్ ఇచ్చింది. 2,50,91,000 జస్ట్ ఫర్ 6 మంత్స్, ఫర్ 6 మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల మున్సిపాలిటీ కానీ ఈ మున్సిపాలిటీ కానీ త్రాగునీటికి సంబంధించి వి హావ్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఇక్కడ. అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కాబట్టి అందులో భాగస్వాములు కావాలని చెప్పి భావిస్తే, మున్సిపాలిటీపై ఆర్థిక భారం మోపే విధంగా 2,50,00,000 ఐదర్ నౌ డిస్పోజ్ పేడ్ ఫ్రమ్ ది మున్సిపల్ గ్రౌండ్ ఫండ్ ఆర్ ఫ్రమ్ కన్స్యూమర్ దే హావ్ టు చార్జ్ కలెక్ట్. అంటే కన్స్యూమర్ దగ్గర కలెక్ట్ చేయాలి, లేకపోతే మున్సిపాలిటీ ఏదైతే ఉందో తమ ఆర్థిక నిధులకు వెళ్ళి వెచ్చించాల్సి వస్తుంది. 6 మాసాల కంటే సంవత్సరానికి 5 కోట్లుగా పెట్టుకోండి. అట్లాగే ఇవాళ ఒకవైపు ఏదైతే ఉందో మీరు గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తూ మీరు చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కూడా 31 తారీఖు నుండి ముగియబోతుంది. అట్లే అంటే ఎట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థర్డ్ ఫేజ్ ఎలక్షన్ ఈ నూతనంగా ఎన్నికైనటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళ బాడీ అందరూ ఛార్జ్ చేసుకుంటారు. మేబీ విత్ ఇన్ 1 వీక్ వారం లోపు తప్పకుండా ఈ నూతనంగా ఎంపికైనటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అండ్ బాడీ ఛార్జ్ చేసుకుంటారు. ఈ పరిస్థితులలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచులు పొందబోతున్నటువంటి అధికారాలను ఒక విధంగా కత్తిరి వేసే వాళ్ళ కల్పించబడ్డ 14 ఫైనాన్స్ నిధులు ఏదైతున్నదో వీళ్ళ మిషన్ భగీరథ మౌలిక సదుపాయాల కల్పన కొరకు, మిషన్ భగీరథ మౌలిక సదుపాయాల కల్పన కొరకు గ్రామ స్థాయిలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఇన్ఛార్జ్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసి మీ గ్రామ పంచాయతీకి 14 ఫైనాన్స్ కెళ్ళి కెట్టాయి చేయబడ్డ నిధుల నుండి ఈ మిషన్ భగీరథ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కొరకు అవి ట్యాంకుల నిర్వహణకు సంబంధించే కానీ పైపై మెరుగుదిద్దడానికే కానీ మౌలిక సదుపాయాల కల్పనకి ఏదైతే ఉన్నదో 14 ఫైనాన్స్ నిధులు మళ్ళీ పూజ చేయమని చెప్పిన ఆ విధంగా మీ తీర్మానం చేసి పంపించండి అని చెప్పిన ఉత్తర్వులు జారీ చేసింది. దిస్ ఈస్ 2 డేస్ బ్యాక్. ఒకవైపు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారిగా మీరు ఎన్నికలు నిర్వహిస్తూ రేపు ఛార్జీ తీసుకోబోతున్న సర్పంచుల నిధులకు కోత విధించే విధంగా వాళ్ళ నిధులు ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా వెచ్చించుకోవాలనేది దే విల్ డిసైడ్. భగీరథకు అవసరం మేరకు ఏ మేరకు వెచ్చించాలి, ప్రయారిటీ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వచ్చిందాక ఇది కొత్త కనబడుతుంది అంటున్నా.
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిధి రూపాయి వచ్చేది లేదురా అని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు కూడా ఏదైతే ఉందో ఇక్కడ రేపు సర్పంచ్ వారం రోజులు ఛార్జ్ తీసుకోబోతుందని చెప్పారంటే మొత్తం కూడా వచ్చే లోపల బ్యాంక్ ఖాతాలను కథం చేసుకున్న కొడుతుంటారు. ఇంకా సర్పంచ్ వారం రూపాయలు ఛార్జ్ తీసుకోబోతుందంటే మన అకౌంట్ లో రూపాయి లేకుండా అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో చెప్పడానికి నేను దీన్ని నిదర్శనం పేర్కొంటున్నా అని చెప్పంటున్నాను. నేను మీకు గివెన్ ది కాపీస్ ఆఫ్ ది కలెక్టర్ ఆర్డర్ అది అట్లాగే మున్సిపాలిటీకి ఇచ్చిన తాకిది కూడా మీకు ఇచ్చిన రెండు ఇచ్చిన అంటే భగీరథ అనేది ఏదైతుందో ఏ విధంగా స్థానిక సంస్థ భారం కాబోతుందో చెప్తున్నాయి. మీరు తాగుడి సౌకర్యం కల్పిస్తామని చెప్పి అంటుండ్రు వెల్కమ్, కానీ ఏదైతుందో స్థానిక సంస్థల మీద భారం వేయడం మాత్రం ఏదైతుందో కరెక్ట్ కాదు. ఈ నిర్వహణ భారం అనేది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఈ నిర్వహణ భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. స్థానిక సంస్థల మీద భారం వేయడం అనేది సరైనది కాదు అని చెప్పంటుండే. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే వాస్తవంగా గతంలో అమలు చేయబడినటువంటి ఒక 62% రిజర్వేషన్ మళ్ళీ 50% కుదించబడి బలహీన వర్గాలకు సంబంధించి గతంలో అమలు చేయబడ్డ 34% రిజర్వేషన్ ఇవాళ 22% కుదించబడి గ్రామ పంచాయతీ అధికారాలను కూడా సర్పంచ్ ప్రజలచే ప్రత్యక్షంగా ఎంపిక కాబడ్డటువంటి ఒక సర్పంచ్ అధికారాలను కూడా అదుపు చేసే విధంగా జాయింట్ చెక్ పవర్ ఇంట్రడ్యూస్ చేసి ఏమవుతుంది ఏ 50% రిజర్వేషన్ తో ఎంపిక కాబడుతున్నటువంటి ఒక దళితులు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బలహీన వర్గాలే కానీ ఎస్సీ ఎస్టీ బీటీ రిజర్వేషన్ ప్రక్రియలో ఎంపిక కాబడుతున్నటువంటి ఒక సర్పంచులకు ఈ జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ తోడుగా ఉంటుంది. ఏమవుతుంది ఉప సర్పంచ్ అయిన వాడు ఏదైతుందో అగ్రకులం అనే కాకుండా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాడు వచ్చి తోడవుతున్నాడు. దానికి రిజర్వేషన్ లేదు ఉప సర్పంచ్ ఉపతలపతి రిజర్వేషన్ లేదు. ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియలో ఎంపిక కాబడుతున్నటువంటి సర్పంచుల అధికారాలకు కూడా కత్తెర వేసే విధంగా ఇది ఎంత డీప్ గా బలహీన వర్గాలను నిర్వీర్యం చేస్తున్నా గమనించి ఎంత కుట్రది గమనించారని చెప్పంటున్నాను. నేను ఆనాడు బిల్ ప్రవేశపెట్టబడినప్పుడు నేను శాసనసభలో నేనే మాట్లాడి వ్యతిరేకించి నేను ఎస్సీ ఎస్సీ ఎంపికైన కాడ మీ ఓపీ ఓసీ కావచ్చు ఓసీ కాకుండా కానీ ఆర్థికంగా బలంగా ఉన్నోడు ఇంకోటి వచ్చి తోడైతుండ అక్కడ వాడు ఇప్పుడు సర్పంచ్ అదుపు చేస్తున్నాడు. ఓదికు మీరు ఏదైతుందో సర్పంచ్ అధికారాల కళ్ళెం వేస్తూ ఇంకోవైపు నేను హరీష్ రావు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే అక్కడ సిద్ధిపేట నిక్కన్నో ఒక పేపర్ అని విధానండి అదే పేపర్ ఇక్కడ ఇక్కడ పడిపోతుంది తీసి పెట్టండి మీకు చూపెట్టామని చెప్పండి. సర్పంచ్లే కానీ ఉప సర్పంచ్లే కానీ అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పంటుండే అంటే హెచ్చరిస్తుండని చెప్పన్నట్టు. అభివృద్ధి అనేది ఏదైతుందో నువ్వు నిధులు ఇయ్యరు ఆయన నువ్వు దిగలేక మీరు